నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం శ్రీ ప్లవనామ సంవత్సర రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ నెల కన్యా రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరి ఓ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्मा तस्मै श्रीगुरवे नमः ॐ गणानाम् त्वा गणपतिगुम्भवामे कविं कवीनाम् उपमस्रवस्तवम् ज्येष्ठराजं ब्रह्मणाम् ब्रह्मणस्पत आनश्रुण्मन्नो दिभिः सेदसाधनम् प्रणोदेवी सरस्वती वाजेभिर्वाजि नीवती ధైనామ విత్రివతూ శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వతి నమ రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ నెలకి కన్యారాశి రాశి ఫలితాలు ఈ నెలలో ఒక ముఖ్యమైనటువంటి యొక్క సంచార ఫలితం మనం పొందబోతూ ఉన్నాం అన్ని రాసుల వాళ్ళు కూడా ఈ ఫలితాన్ని పొందబోతూ ఉన్నారు అదేంటంటే పెద్ద గ్రహం శుభగ్రహం అయినటువంటి గురువు ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి ప్రవేశించబోతూ ఉన్నారు కాబట్టి ఆ సంచార ప్రభావం ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి ప్రవేశించి అక్కడ సంచారం చేస్తారు కాబట్టి ఆ ప్రభావం అన్ని రాశుల మీద ఉంటుంది గురువు గారు ఇప్పుడు ప్రస్తుతం మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు మకర రాశిలో సంచారం చేస్తూ అంటే ఐదింట సంచారం చేస్తూ ఉన్నారు మీ కన్యా రాశికి ఐదవ రాశి అవుతుంది కన్యా తుల వృశ్చికం ధనుస్సు మకరం ఐదవ రాశి అవుతుంది కాబట్టి ఐదవ రాశిలో సంచారం చేస్తున్నటువంటి యొక్క గురువుగారు ప్రస్తుతం అక్కడ లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అయితే ఈ నెల ఇరవయో తారీఖు దగ్గర నుంచి కూడా నవంబర్ ఇరవై నుంచి గురువుగారు మకర రాశిలో నుంచి కుంభరాశిలోకి మార్పు చెందబోతు ఉన్నారు ప్రవేశించబోతు ఉన్నారు ఆ ఆ సంచార యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అని చెప్పిన మనం ఆలోచన చేసుకోవాలి ఇంతవరకు కూడా లోహమూర్తిగా ఉన్నారు పంచమంలో ఉన్నారు కాబట్టి ఏదో సామాన్యంగా ఉండేటువంటి యొక్క ఫలితాలు మనం పొందుతూ ఉన్నాం రేపు ఇరవయో తారీఖు వరకు కూడా ఏదో అటువంటి సామాన్య ఫలితాలే ఉంటాయి ఇరవై తర్వాత నుంచి ఎలా ఉండబోతున్నాయి అనేది కన్యా రాశి వారికి ఇప్పుడు మనం చెప్పుకోవాలి ఇరవై తర్వాత కుంభరాశిలో ప్రవేశం చేయబోతూ ఉన్నారు కుంభరాశి కన్యారాశి వారికి ఆరవ రాశి అవుతుంది ఆరవ రాశిలో ఎలా సంచారం చేయబోతూ ఉన్నారు గురువుగారు అంటే రజితమూర్తిగా సంచారం చేయబోతూ ఉన్నారు చాలా బాగుంది మూర్తిమంతం అద్భుతమైనటువంటి యొక్క మూర్తిమంతం కాబట్టి కన్యారాశి వారికి గురుగ్రహ అనుగ్రహం ఇరవయ తారీఖు నుంచి అద్భుతంగా ఉంటుంది అని చెప్పాలి అంటే గురువు అసలు గురువు ఎవరు మీ రాశి వారికి నాలుగు వాడు ఏడు వాడు వారికి చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు గారు ఆరింటి సంచారం చేయబోతూ ఉన్నారు ఇరవయో తారీఖు నుంచి అక్కడ రజితమూర్తిగా సంచారం చేయబోతూ ఉన్నారు కనుక చాలా మంచి ఫలితాన్ని మీరు పొందబోతూ ఉన్నారు అసలు గురువుగారు ఎవరు గురువుగారు ఏంటంటే ఆయన యొక్క శాఖలు ఏమిటి దేని మీద ఆయనకి ఆధిపత్యం ఏది ఆయన ఇవ్వగలుగుతాడు అనేటువంటిది శాస్త్రం ప్రకారం ముందరు చెప్పుకుంటే అవన్నీ ఉంటాయని అర్థం ధనకారకుడు కుటుంబకారకుడు విద్యాకారకుడు వాక్ కారకుడు తర్వాతనేమో గృహకారకుడు తర్వాతనేమో మరి వాహనకారకుడు ఇవన్నీ కూడా ఆయనే అంటే మనకి ఏవైతే ఇహంలో పొద్దున్న లేస్తే వేటి కోసమైతే మనం తాపత్రయ పడుతూ ఉంటామో వాటి అన్నింటినీ కూడా ఇవ్వగలిగినటువంటి వాడు ఇచ్చేటువంటి వాడు ఆయన దగ్గరే ఉండేటువంటిది గురువుగారు కాబట్టి ఇప్పుడు మీకు ఇరవయో తారీఖు తర్వాత నుంచి బాగా ఉంటుంది అని చెప్తుంటే రజితమూర్తిగా ధనాదాయం బాగా ఉంటుంది అలాగే ధనకారకుడు కారకుడు అంటే కారకుడు అంటే ఇంట్లో మీకు శుభకార్యాలు కలిసి వస్తాయి పెళ్లి కానటువంటి యొక్క కన్యలకి వివాహాలు అవుతాయి బ్రహ్మచారులు వాళ్ళు కూడా వివాహాలు అవుతాయి తర్వాత సంతానవంతులకి సంతానాభిలాషులకి సంతానం కలిగేటువంటి యొక్క అవకాశాలు ఉన్నాయి అయితే ఇక్కడ మీకు ఒకటి నేను చాలా క్లియర్గా చెప్పాలి వివాహం కానీ సంతానం కానీ ఇలాంటివన్నీ కూడా ఇది ఒక సూచన మాత్రమే మేము చేస్తూనే ఉన్నాను కానీ తప్పకుండా ఈ నెలలో గురువుగారు ఇలా ఉండే అయిపోతుంది అని మాత్రం కాదు అవటానికి ఎక్కువ సూచనలు కలుగజేస్తుంది దోహదపడుతుంది ఈ యొక్క గురువు యొక్క సంచారం మరి దేని మీదండి ఆధారం అంటే దేని మీదంటే పుట్టినప్పుడు యొక్క ఆ లగ్నం బట్టి ఇప్పుడు ఏం నడుస్తుందో కనుక్కుని తర్వాత సప్తమ స్థానాల్లో ఏమున్నాయో మనం చూసుకొని ఆ వారికి అప్పుడు చెప్పాలి అలాగే ఈ యొక్క సంతాన స్థానం గురించి కూడా చెప్పాలంటే ఐదో స్థానంలో ఏముంది భార్యాభర్తలు ఇరువు యొక్క జాతకాలు తీసుకుని ఐదో స్థానంలో ఎవరున్నారు ఏమిటి ఇంకా చాలా విశేషాలు లెక్క కట్టి అప్పుడు ఎప్పుడు సంతానం కలుగుతుంది అసలు సంతాన భాగ్యం ఉందా లేదా అవన్నీ నిర్ణయించి చెప్పడం జరుగుతుంది అయితే ఇక్కడ ఎందుకు చెప్తున్నారండి మీరు అని చెప్పినంటే అవకాశాలు ఉన్నాయి అక్కడ బాగా ఉంటే ఇది దోహదపడుతుంది ఇంకొక ఇంకో టెన్ పర్సెంట్ వరకు కూడా ఉపయుక్తంగా ఉంటుంది అని చెప్తున్నాను అన్నమాట అలా ధనక ధనాదాయం బాగా ఉంటుంది మరి గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి సన్ సంతాన ప్రాప్తి జరుగుతుంది తర్వాత నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కూడా కలగ కలుగుతాయి అట్లాగే ఏదైనా ఒక గృహం కట్టుకోవటం లేదా ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవటం ఇలాంటిది కూడా వీరికి కలుగుతాయి వాక్స్థానం బాగా ఉంటుంది ముందు ఎందుకంటే అది అంత ఇంత క్రితం వరకు కూడా నవంబర్ ఇరవై తారీఖు లోపల వరకు కూడా ఇప్పటి నుంచి ఇరవై తారీఖు వరకు కూడా కొన్ని కొన్ని మీ యొక్క ఆవేశంతో కూడినటువంటి యొక్క అనాలోచితమైనటువంటి యొక్క మాటల మూలంగా కొన్ని కొన్ని పనులు మీరు మీ అంతటా మీరే చెడగొట్టుకుని ఉండవచ్చు కానీ ఇప్పుడు ఇరవై తర్వాత గురువు రజితమూర్తిగా కన్యారాశి ఈ యొక్క కుంభరాశిలో ప్రవేశం చేస్తూ ఉన్నారు కాబట్టి దాని ఫలితంగా మీ యొక్క మాట తీరులో తేడా వస్తుంది మంచి మాట తీరు వస్తుంది మీకు తర్వాత ఆలోచన చేసి మాట్లాడతారు ఆవేశంతో మాట్లాడకుండా ఆలోచన చేసి ఇది ఎలా వస్తుంది దీని విశేషం ఏం మాట్లాడితే బాగుంటుంది అని ఒక చిన్న ఆలోచనతో మాట్లాడతారు కాబట్టి ఆ కార్యక్రమాలన్నీ కూడా మీకు పూర్తి అవుతాయి అని చెప్పాలి అలాగే విద్యాస్థానం కూడా విద్యాకారకుడు కూడా గురువుగారే అంటే విద్యను చక్కటి విద్యని ఆయన ఇస్తాడు అంటే ఈ రాశిలో ఉండేటువంటి యొక్క ఆ విద్యార్థులకి విద్యనిస్తాడు అలాగే మరి పెద్దవాళ్ళందరూ విద్యార్థులం అయిపోయినా మేము సంసారాలు చేసుకుంటున్నాం ఏదో వ్యాపారాలు చేసుకుంటున్నాం లేదా ఇంకా ముసలివాళ్ళం అయిపోయినామండి మాకేమిటి విద్య అని చెప్పిన మీరు అనుకుంటే అక్కడ మీకు మనకి విద్య ఏంటే పెద్దవాళ్ళకి విద్య అంటే అసలైనటువంటి యొక్క విద్య అంటే పరమాత్మని తెలుసుకుందాం అసలు జ్ఞానం అనేటువంటి ఒక జ్ఞానాన్ని మనం పొందేటువంటి అది విద్య అంటే చదువులలోన మర్మమెల్ల ఎరిగితే తండ్రి అన్నాడు కదండి ప్రహ్లాదుడు అసలు ఆ విద్య అంటే ఏమిటో అని దాంట్లో మర్మం తెలుసుకున్నాను నాయనా అని చెప్పి అన్నాడు ఈ రన్న తండ్రి దగ్గర తండ్రి ఒళ్ళో కూర్చోబెట్టిన ప్రహ్లాదుని ఏం నీకు ఏం చదివారు అంటే చదివించిన నన్ను గురువులు నన్ను మా గురువు గారు మన గురువు గారికి చెడు రాకూడదు అందుకోసం ఏం చేశాడు చదివించిరి నన్ను గురువులు గురువుగారు నన్ను చాలా చదివించారండి నేను 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 చదివిన ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి అవన్నీ కూడా చదివి చివరికి ఏమంటాడంటే చదువులలోన మర్మమెల్లా ఎరిగిది తండ్రి అంటాడు అంటే దాంట్లో మర్మం అంటే అసలైన విద్య ఏమిటి అసలు మన యొక్క మనం ఈ యొక్క జన్మకి ఏమిటి మనం చేసుకునేటువంటిది ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి అది అసలైనటువంటి యొక్క విద్య అని చెప్పాను అంటే నెక్స్ట్ మన యొక్క జీవితంలో మనం నేర్చుకునేది ఏమిటి మనం ఇంత ఎన్నో జన్మలు ఎత్తితే గానీ మనకి నరజన్మ రాలేదు కదా ఈ జన్మను మనం సార్థకం మళ్ళీ కిందకి వెళ్ళిపోయి నక్కో పిల్ల కాకుండా ఈ నరజన్మే మళ్ళీ వచ్చేటట్టుగా చేసుకోవటానికి నరజన్మని మనం సార్థకం చేసుకోవటానికి ఏ విధంగా ఉండాలి అనేటువంటి యొక్క ఆ విద్య ఉన్నదే ఆ విద్యని పెద్దవాళ్ళందరికీ కూడా విద్యను పొందబోతూ ఉన్నారు ఈ యొక్క గురువు యొక్క అనుగ్రహంతో అది మనం తెలుసుకోవాలి అది గురువు యొక్క అనుగ్రహం ఇప్పుడు మేము మనకి జరుగుతుంది తర్వాత ఈ గురువు గారు ఆయన అంటే మీకు నాలుగో వాడు ఏడో వాడు నాలుగంటే హై ఎడ్యుకేషను తర్వాతనేమో రెండు నాలుగు పది నాలుగు కూడా ఒకవరకు ఎడ్యుకేషన్ చెప్పుకోవచ్చు తర్వాత జీవన స్థానం కూడా అదే అయింది కాబట్టి అందుకనే ఇందాక ఉద్యోగాలు ఏదైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి నేను అన్నాను తర్వాత సప్తమ స్థానం కూడా ఆయనే అధిపతి సప్తమ స్థానానికి అధిపతి అయినటువంటి యొక్క గురువుగారు రజితమూర్తిగా సంచారం ఉన్నాడు ఇరవయో తారీఖు నుంచి కనుక మీ భార్యకి మీ జీవిత భాగస్వాములు భార్య ఆరోగ్యం బాగా ఉంటుంది అంతకితం ఏదైనా కొన్ని కనుక అనారోగ్యాలు కనుక ఉండేటట్లయితే ఆ అనారోగ్యాలన్నీ కూడా పోయి ఆరోగ్యం లభిస్తుంది అంటే పూర్తిగా పోతుంది అని చెప్పినని ఈ గురువుగారు దీని మూలంగానే నేను చెప్పటం లేదు కొద్దిగా చిన్న చిన్న అనారోగ్యాలు ఉంటే అయిపోతాయి వ్యాధులు కనుక ఉండేటట్లయితే దానికి ఏదో తగ్గడానికి కొన్ని మార్గాలు ఆ గురువుగారే మనకు చూపిస్తాడు పరమాత్ముడే గురువు రూపంలో ఒకడు పెద్ద ఇదిగో ఈ ఈ వైద్యం చేయించడయా తగ్గిపోతుంది మీ భార్యకి అని అనేటువంటి యొక్క విశేషాలు మనకి లభించవచ్చు ఆ మార్గం లభిస్తుంది ఆ మార్గం సూచింపబడుతుంది అది సప్తమాధిపతిగా గురువుగారు చేసేటువంటి యొక్క విశేషం అన్నమాట ఆవిడకి ఆరోగ్యం కానీ తర్వాత అన్యోన్య అనురాగం కూడా కుదురుతుంది భార్యాభర్తల మధ్య ఇప్పుడు ఏదైనా చిన్న చిన్న తగాదాలు అంటే మనస్పతి అంటే ఒక మా వారికి వీరికి అండర్స్టాండింగ్ తక్కువయ్యి ఏదైనా కొంత మాట పండుపులైనా వచ్చినప్పటికి కూడా ఎంతకాలం మనం ఉంటాము ఈ అసలు సంసారం మనం ఇరువురం కలిసి చక్కగా నడుపుకోవాలి కదా ఇలా మనం విడిగా ఉంటే ఏం బాగుంటుంది ఒకే ఇంట్లో ఉండి ఏదో మాట పట్టింపులతోటి అసలు మన పిల్లల్ని వాడిని కూడా మనం ధనంగా చూసుకోకపోతే ఏమవుతుంది మన సంసారం అనేటువంటి ఒక ఆలోచన సదాలోచన భార్య భర్తలు ఇద్దరిలో కూడా కలిగేటువంటి అవకాశం ఉంది ఈ యొక్క గురువు యొక్క అనుగ్రహం మూలంగాను కానీ గురు సంచార ఫలితాలు ఇరవై తారీఖు నుంచి కూడా అత్యంత యోగదాయకంగా ఉంటాయి అని చెప్పవచ్చు భవిష్యత్తుకి కూడా మీరు ఈ పునాదులు వేస్తాయి మీ యొక్క ఆలోచనలు అలాగే సంతానం ద్వారా చక్కగా ఆనందదాయకంగా ఉంటుంది సంతాన భాగ్యం ఉంటుంది అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ భాగ్యం కూడా ఉంది వాహనాలు కూడా ఏదైనా కొన్ని ఒకటి కొనుక్కునేటువంటి యొక్క అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా చూస్తే గురు యొక్క గొప్ప విశేషాలు గురువు చాలా అనుకూలంగా ఉన్నాడు మీకు ఈ నెలలో ఈ యొక్క ఇరవయో తారీఖు తర్వాత నుంచి బాగా ఉంటాడు అని చెప్పవచ్చు ఇది ఒక శుభయోగం ఇరవై నవంబర్ ఇరవై నుంచి కన్యారాశి వారికి కన్యారాశికి అధిపతి ఎవరై అంటే బుధుడు గురువు సంచరించబోయేటువంటి యొక్క రాశి గురువు సంచరించబోయే రాశి ఏదండి కుంభరాశి కుంభరాశికి అధిపతి ఎవరు శని కుంభరా గురువు సంచరించబోయేటువంటి యొక్క రాశి కుంభరాశి కుంభరాశికి అధిపతి శని ఇప్పుడు మీరా మీ కన్యా రాశికి అధిపతి ఎవరండి బుధుడు శని బుధుద్ధులు కూడా మిత్రులు కాబట్టి ఆ రకంగా కూడా మీకు కొంత ఉపయుక్తంగా ఉంటుంది గురువు యొక్క సంచారం అత్యంత శుభప్రదంగా యోగదాయకంగా ఉంటుందంటలో సందేహం లేదు అది మీ యొక్క అదృష్టం కన్యారాశి రాశి వారికి నవంబర్ ఇరవయో తారీఖు నుంచి శని సంచారం వీరికి శనసులు ఎవరు మీ యొక్క కన్యారాశికి అంటే శని ఐదు ఆరు స్థానాలు వాడు ఐదు ఆరు స్థానానికి అధిపతి అయినటువంటి యొక్క శని ఆ యొక్క ఐదో స్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు అయితే ఎలా సంచారం చేస్తున్నాడంటే లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు లోహమూర్తిగా సంచారం చేస్తే ఇంకేం ఉపయోగపడతాడండి మాకు అని మనం అనుకోవచ్చు కరెక్టే అది ఆ విధ అది కూడా మనం అనుకోవాలి అననుకూలమైనటువంటిది అని చెప్పిన కూడా మనం చెప్పుకోవాలి అది అందరూ కూడా చెప్తూనే ఉన్నారు మనం వింటూనే ఉన్నాం కాబట్టి అది కొంతవరకు నిజమే అయితే అంతటితోటి ఆగిపోలేదు అయితే అక్కడ ఏంటంటే కన్యారాశి వారికి ఇప్పుడు ఐదు ఐదవ స్థానం మకర రాశి అంటే అక్కడ అధిపతి ఎవరండి శని కన్యా రాశికి ఐదవ స్థానం శని అంటే వాడు ఐదులోనే సంచారం చేస్తూ ఉన్నాడు ఈ విషయాన్ని మర్చిపోకూడదు మనం లోహమూర్తిగా సంచారం చేస్తున్నాడు మంచిదే కానీ ఆయన సంచారం చేసేటువంటిది మకర రాశి మకర రాశి కన్యా రాశి వారికి ఏమవుతుంది ఐదవ రాశి అవుతుంది అంటే దానికి అధిపతి ఎవరు శని శని దాంట్లో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఐదుకి అధిపతి అయినటువంటి కన్యా రాశికి ఐదవ రాశి అయినటువంటి మకర రాశికి అధిపతి అయినటువంటి యొక్క శని ఇంట్లోనే సంచారం చేస్తూ ఉంటే ఎవరింట్లో వాడు సంచారం చేస్తూ ఉంటే ఎవరికైనా సరే విపరీత రాజయోగాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పిన శాస్త్రం కాబట్టి ఆ రీత్యా లోహమూర్తిగా సంచారం చేస్తున్నప్పటికీ కూడా శని మంచి ఫలితాలను ఇస్తాడు అని చెప్పాలి అంత తేలిగ్గా ఒకటే మనం చెప్పుకోవాలి ఇదిగో దీని వలన ఇది మనకి అననుకూలత ఉన్నమాట వాస్తవమే అయితే అంత మాత్రంతో మనం ఆగిపోకూడదు ఇంకా ఎక్కడైనా మంచి ఫలితాలు ఉన్నట్టుగా చెప్పబడింది ఆ శాస్త్రంలో అని వెతుక్కోవాలి వెతికితే ఏం కనపడింది ఐదు వాడు ఐదింటిలో కనుక సంచారం చేస్తే అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాడు రాజయోగాన్ని ఇస్తాడని శాస్త్రం కానీ దాని ప్రకారం మళ్ళీ శని మీకు ఉపయుక్తంగా మారింది శని సంచారం అలా చూసుకోవాలి ప్రతిదీ కూడా అలాగే చూసుకోవాలి మనం కాబట్టి శని కూడా ఇప్పుడు మీకు మంచి ఫలితాన్ని ఇస్తున్నాడు అని తేలింది తర్వాత రాహు రాహు సంచారం ఎలా ఉన్నది రాహు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు కన్యారాశి వారికి వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు చాలా ఉచ్చ స్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు అయితే అది ఏటైంది తొమ్మిది అయింది తొమ్మిది అంటే భాగ్యస్థానం అనమాట భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఇది మళ్ళీ అంతే లోహమూర్తిగా సంచారం చేసేటువంటి యొక్క రాహు మనకేం ఉపయోగపడతాడండి ఉపయోగపడదు కానీ భాగ్యంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి భాగ్యస్థానంలో సంచారం చేస్తూ స్థితిలో ఉన్నాడు కాబట్టి పర్వాలేదు కొంతవరకు అందులో కొంత మెరుగుగా ఉండేటువంటి స్థితికి కల్పిస్తాడు మరి ఈ రాహు వలన విశేషం ఏమిటండి అంటే రాహు మనకు అసలు జాయింట్ పెయిన్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి మోకాళ్ళ నొప్పులు కానీ ఈ మెడ దగ్గర నొప్పులు కానివ్వండి పాదాల దగ్గర జాయింట్ దగ్గర నొప్పులు కానివ్వండి ఇవన్నీ కూడా రాహు యొక్క శాఖలు ఆయన ఆధిపత్యం వహిస్తారు వాటన్నింటి మీద అలాంటిది ఏదైనా కొద్దిగా గొప్ప వస్తుంది కాబట్టి ఈ మనం ఆహార విహారాదుల పట్ల కొద్దిగా జాగ్రత్తగా ఉంటే అవన్నీ ఆ రాహు యొక్క ప్రభావం మన మీద కనపడదు అలాగే రాహు కూడా థైరాయిడ్ ఇలాంటి వాటి మీద కూడా ఆయనే ఆధిపత్యం వహిస్తాడు కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఇలాంటిది రాబోతుంది అనుకున్నప్పుడు ఆహార విహారాదులు పట్ల జాగ్రత్తగా ఉండి కాస్త మార్నింగ్ పూట నడ నడకబెట్టుకోవటము కొన్ని ఎక్సర్సైజ్ చేసుకోవటము యోగా చేసుకోవటం ఇలాంటివి కొన్ని అలవాటు చేసుకుంటే ఈ గ్రహ పరిస్థితుల నుంచి మనం బయటపడటానికి తప్పకుండా అవకాశం ఉంది కేతు యొక్క సంచారం ఏ విధంగా ఉన్నది అని కేతు సంచారం కేతువు వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు వృశ్చికం నీ రాశికి కన్యా రాశికి ఏమవుతుంది వృశ్చికం కన్యా తుల వృత్చిక అంటే మూడో వాడు అవుతాడు అంటే మీకు మీ కన్యా రాశికి మూడింట అంటే విక్రమ స్థానం అంటారు మూడిని విక్టరీ విక్ర విక్ట స్థానంలో కేతువు సంచారం చేస్తూ ఉన్నాడు ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు తర్వాత శాస్త్రంలో ఏం చెప్పారంటే కేతువు కనుక మూడింట అంటే విక్రమస్థానంలో సంచారం చేస్తూ ఉంటే సుఖ సంతోషాలను ఇస్తాడు అని చెప్పబడి ఉన్నది అంటే లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నప్పటికీ కూడా కేతువు మాత్రం అత్యంత యోగదాయకమైనటువంటి ఫలితాలని ఇవ్వబోతు ఇస్తున్నాడు మీకు వారికి రాహు కంటే కూడా కేతువే మీకు బాగా ఉపయుక్తంగా ఉన్నారు ఆయన సంచారం మీకు చాలా యోగదాయకంగా ఉన్నది అని చెప్పాలి సుఖ సంతోషాలనిస్తాడని శాస్త్రమే చెప్పింది కాబట్టి సుఖ సంతోషాలను మీరు పొందుతూ ఉన్నారు అంటే సుఖ సంతోషాలు ఏమిటండి కేతు మాకు ఇచ్చేది ఇస్తున్నది అని చెప్పిన అంటే కాస్త ఉన్నంతలోనే కాస్త ఏదో భక్తిభావం దైవము భక్తి చింతన ఇలాంటిది ఆధ్యాత్మిక చింతన అలాగే కాస్త ధార్మికమైనటువంటి కార్యక్రమాలు ఉంటే ఏదో మీకు మీ మీరు కూడా మీ వంతు కర్తవ్యాన్ని పాటించడం దాంట్లో పాల్గొనడం ఇలాంటివి జరిగే అవకాశాలు ఇస్తాడు కేతు అన్నమాట అసలైనటువంటి యొక్క ఆధ్యాత్మిక చింతనాన్ని కలగజేస్తాడు కాబట్టి రాహువుకి సామాన్యమైన ఫలితాలు ఇస్తాడు లోహమూర్తిగా పర్వాలేదు అని అనిపించుకుంటే కేతువు కేతువు లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నప్పటికీ కూడా విక్రమస్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి అద్భుతమైనటువంటివి యోగదాయకమైనటువంటి ఫలితాలు మీరు పొందుబో పొందుతున్నారు అని చెప్పాలి ఇప్పుడు రవి సంచారం ఎలా ఉంటుంది చూద్దాం రవి ఎవరు మీకు అంటే కన్యారాశి రాశి వారికి రవి ఎవరండి సింహరాశికి అధిపతి అంటే పన్నెండు వాడు వ్యయరాశ్యాధిపతి వ్యయస్థానాధిపతి రవి ఆయన ఎక్కడ సంచారం చేస్తు ఉన్నాడు ఒకటి నుంచి పదహారో తారీఖు వరకు కూడా తులారాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఒకటి నుంచి పదహారు వరకు తులారాశి అది తులారాశి మీకు ఏమవుతుందండి రెండో రెండవ రాశి అవుతుంది కాబట్టి రెండింట వ్యయాధిపతి రెండింట సంచారం చేస్తూ ఉన్నాడు అది రవికి తులారాశి శత్రు క్షేత్రం కాబట్టి ఫలితాలు కూడా సామాన్యంగానే ఉంటాయి అని చెప్పాలి పదహారవ తారీఖు రాత్రి పన్నెండు గంటల ఆరు నిమిషాల దగ్గర నుంచి కూడా రవి వృశ్చిక రాశిలో సంచారం చేయబోతూ ఉన్నారు ఆ వృశ్చిక రాశి ఏమైందండి మళ్ళీ మీకు మూడింటి మూడో స్థానం అయింది విక్రమ స్థానం అయింది కాబట్టి విక్రమ స్థానంలో పదహారవ తారీఖు అర్ధరాత్రి పన్నెండు గంటల ఆరు నిమిషాల నుంచి ప్రవేశించినటువంటి యొక్క రవి మంచి సంపదనిస్తాడు అని చెప్పిన శాస్త్రం రవి ఏం సంపాదనిస్తాడండి రవి సంపద ఏంటి రవి ఇచ్చేది ఆరోగ్యం అది చేతున్నారు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు రవి అది చాలదండి ఎన్ని భాగ్యాలు ఉన్నప్పటికీ కూడా ఆరోగ్య భాగ్యం కనుక లేకపోతే వ్యర్థం మిగతా భాగ్యాలన్నీ కూడా వ్యర్థం ఎంత డబ్బులున్నా బంగారం ఉన్నా ఇళ్ళున్నా వాకిళ్ళున్నా అన్నీ ఉన్నప్పటికీ కూడా అన్నీ వ్యర్థమే ఆరోగ్యం లేకపోతే మంచంలో పడుకున్నవాడికి వాడికి ఏం చేసుకుంటాడు ఇవన్నీ ఆ అనుభవం అనుభవించలేడు కదా అనుభవించలేని వాడికి ఏముంటే మాత్రం ప్రయోజనం ఏమిటి చూసారా కాబట్టి ఆరోగ్యం మహాభాగ్యం ఆ భాగ్యాన్ని రవి యొక్క సంచారం పదహారో తారీఖు అర్ధరాత్రి పన్నెండు గంటల ఆరు నిమిషాల నుంచి వృషిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నప్పటి నుంచి కన్యారాశి వాళ్ళు పొందబోతున్నారు అద్భుతమైనటువంటి యొక్క సంపద ఇది మీకు అన్ని అన్ని భాగ్యాలు మీకు ఉన్నప్పుడు ఉన్నట్టుగానే ఉంటుంది అసలైన ధనవంతుడిని గురించి మనకి దాంట్లో చెప్పాడు ధనమగ్ని అని ధనం వాయువు ధనం సూర్యో ధనం వీళ్ళన్ని యొక్క వాయుదేవుడు అగ్ని వీళ్ళందరి యొక్క వాళ్ళందరూ ధన శబ్దంతో చెప్పబడతారు కాబట్టి వాళ్ళ యొక్క అనుగ్రహం ఉన్నవాళ్ళు అసలైన ధనవంతుడు అని వేదమే చెప్పింది కనుక ఆ సంపదను మీరు పొందుతారు ఆరోగ్య భాగ్యాన్ని అసలైన ధనవంతులు అవుతారు ఈ యొక్క కన్యా రాశి వారు పదహారవ తారీఖు రవి సంచారం వృషిక రాశిలో ప్రారంభమైనప్పుడు కుజగ్రహ సంచారం కుజుడు ఎవరు మీ రాశికి మూడు ఎనిమిది వాడు అంటే ఆయన అప్పటికి తులారాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే రెండు సంచారం చేస్తాడు అంటే కాస్త వ్యయం చేయిస్తాడు అది వ్యయం చేయిస్తాడు ఎందుకంటే తులారాశికి అధిపతి శుక్డు కదండి శుక్కుడు వాడింటో వచ్చి వీడు ఉన్నాడు కుజుడు కాబట్టి వ్యయం చేస్తాడు కాబట్టి శుభవ్యయం జరుగుతుంది అని అలాగే శుక్రుడు ఎక్కడ సంచారం శుక్కుడు ఎవరండి రెండు తొమ్మిది రెండు తొమ్మిది వాడు ఆయన ధనుర్ రాశిలో సంచారం చేస్తూ పోతూ ఉన్నాడు ధనుర్ రాశిలో ఈ నెల అంతా కూడా నవంబర్ అంతా అంటే నాలుగింట్లు సంచారం చేస్తూ ఉన్నాడు నాలుగో రాశి కన్యా రాశికి ధనుర్ రాశి నాలుగవది అవుతుంది అంటే శుక్రుడు కనుక గోచార శుక్రుడు నాలుగింట్లు సంచారం చేస్తే సుఖ సుఖాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం కాబట్టి మీకు శుక్రగ్రహ సంచారం సంపూర్ణమైనటువంటి యోగదాయకంగా ఉన్నది శుభప్రదంగా ఉంది అనుకూలంగా ఉన్నది బుధ గ్రహ సంచారం బుధుడు ఒకటి అంటే మీ రాశికి అధిపతి బుధుడు తర్వాత పదవ స్థానానికి కూడా అధిపతి బుధుడే ఆయన ఎక్కడ సంచారం చేస్తున్నాడు రెండు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా తులారాశిలో అంటే మీకు రెండవ రాశిలో సంచారం చేస్తున్నాడు బుధుడు మీ రాశి అధిపతి బుధుడు వెళ్ళి శుకుడు అంటే సంచారం ఉన్నాడు ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా తులారాశికి అధిపతి శుక్రుడు పూర్తి మిత్రక్షేత్రంలో సంచారం చేయబోతూ ఉన్నాడు కాబట్టి చాలా బాగా ఉంటుంది బుధుడు యొక్క సంచారం బుధుడు అంటే వ్యాపారకారుడు సౌమ్యుడు అవన్నీ అవన్నీ కూడా బాగా ఉంటాయి మీకు అలాగే గో గోచార బుధుడు కనుక రెండింటి సంచారం చేస్తే లాభాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం ఉంది ఆ రీత్యా కూడా లాభ ఫలితాన్ని ఉన్నారు బుధుడు లాభ ఫలితం అంటే వ్యాపారాలని బాగా సాగుతాయి వ్యాపారం అంటే అక్కడ వ్యాపారస్తులే వ్యాపారులు గారు ఏ పని అయినా ఎందే ఏ పని దాంట్లో ఆ పని అతనికి వ్యాపారం అవుతుంది కాబట్టి ఆ పని అతనికి వ్యాపారం అయినప్పుడు మనం చేసేటువంటి పని మనకి వ్యాపారమే అంటారు దాన్ని కూడా ని నిశ్చితమైనటువంటి భాషలో పరిశీలన చేస్తే నేను వ్యాపారంగా నేను ఒక ఉద్యోగం చేసుకుంటున్నాను ఉద్యోగం కూడా వ్యాపారమేనంటారు అక్కడ కనుక ఆ దాంట్లో నిపుణత్వం వహిస్తాం మనం శ్రద్ధగా భక్తి శ్రద్ధతోటి ఆ పని చేసేటువంటి యొక్క స్థితి మనకి కలుగుతుంది ఈ బుధుడు యొక్క సంచారం మూలంగాను అంటే ప్రతి పని చేసేటువంటి వాళ్ళందరూ కూడా చాలా నిపుణుతతో చేస్తారు పై వాళ్ళ యొక్క మనల్ని పొందుతారు ముందు అసలు వాళ్ళకి మనస్సు తృప్తిగా పనిచేసుకుంటారు పైవాడ మరణంలో తర్వాత మనకి మనకి మనం చేసే పని సాటిస్ఫాక్టరీగా ఉందా లేదా అది మొట్టమొదటి పాయింట్ అది ఉంటే పైవాడ వాడు అందరూ ఆటోమేటిక్గా మెచ్చుకుంటారు అది బుధ బుధగ్రహ సంచారం ఇరవై ఒకటి ఉదయం పది యాభై నాలుగు నుంచి కూడా వృషిక రాశిలో సంచారం చేస్తాడైనా అది కూడా మూడింటి సంచారం అయింది విక్రమస్థానంలో సంచారం చాలా శుభప్రదంగా ఉంటుంది కాబట్టి ఓవరాల్గా బుధగ్రహ సంచారం బాగుంది శుక్రగ్రహ సంచారం కూడా మీకు బాగా ఉన్నది కాబట్టి ఇప్పుడు విద్యార్థులకి బాగానే ఉంది వ్యాపారస్తులకి ఇందా ఇప్పుడు చెప్పుకున్నాం చాలా బాగా ఉంది అని అలాగే ఉద్యోగస్తులకి బాగుంది వ్యవసాయదారులకి పర్వాలేదు ఉపాధ్యాయులకి చాలా బాగుంది స్త్రీలకి కళాకారులకి అసలు చెప్పనక్కర్లేదు సుకుడు యొక్క బలం చాలా బాగా ఉంది కాబట్టి వ్యాపారస్తులకి స్త్రీల కళాకారులకి స్త్రీలకి చాలా అద్భుతమైనటువంటి యొక్క మాసం ఈ నవంబర్ నెల అట్లాగే న్యాయవాదులకి వైద్యులకి కూడా రవి సంచారం కొద్ది సంచారం బాగా ఉంది కాబట్టి వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది చేతి వృత్తిదారులకి బాగానే ఉంటుంది నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని నేను చెప్పుకున్నా ఇప్పుడు మాసాధిపతుల గురించి మనం చెప్పుకుందాం మాసాధిపతులు ఉత్తర ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాతాలు కన్యారాశిలోకి వస్తాయి ఒకటి నుంచి ఐదు వరకు కూడా బుధుడు సంచారం చేస్తాడు బుధుడు మాసాధిపతిగా వస్తాడు ఆరు నుంచి శుక్రుడు మాసాధిపతిగా వస్తాడు ఈ ఉత్తర నక్షత్రం వారు సూర్యనారాయణమూర్తి వారి యొక్క సూర్యో ఆరాధన చేయండి ఆదిచ్యవదం చదువుకోండి లేదా ఓం సూర్యాయ నమహం అని ఇరవై యొక్క పదిహేను దగ్గర నుంచి నూట ఎనిమిది ఇంకా పైన మీ ఓపిగా మీ సమయాన్ని బట్టి చేసుకోండి జపం చేసుకోండి ఆ నామాన్ని అలాగే విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసుకోండి లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణం చేసుకోండి అలాగే నక్షత్రం వారు ఒకటి నుంచి ఐదు వరకు కూడా గురువు వారికి మాసాధిపతి ఆరు నుంచి రవి మాసాధిపతిగా ఉంటాడు కాబట్టి మీరు లక్ష్మీ అష్టోత్రాన్ని చదువుకోండి అలాగే గురు స్తోత్రాన్ని చదువుకోండి సూర్య ఆరాధన చేయండి ఆది హృదయం కానీ దా చెప్పినటువంటి ఓం సూర్యాయ నమ అనే మాన నామాన్ని జపం చేయటం కానీ చేసుకోండి అన్ని చక్కగా ఉంటాయి ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది నక్షత్రం ఒకటి రెండు పాదాలు దీంట్లో ఉంటాయి కాబట్టి ఒకటి నుంచి ఐదు వరకు వారికి చంద్రుడు మాసాధిపతిగా ఉంటాడు ఆరు నుంచి రాహు మాసాధిపతిగా ఉంటాడు అందువలన దుర్గా స్తోత్రాన్ని తప్పకుండా చదువుకోండి తప్పకుండా చిత్తానక్షత్రం వారు దుర్గాస్తోత్రాలు చదువుకోండి అర్జున దుర్గా దుర్గాస్తోత్రం ఉంది ధర్మరాజకృత దుర్గా స్తోత్రం ఉంది దుర్గా కవచం ఉన్నది ఇంకా కొద్దిగా ఎక్కువది చదువుకుంటానంటే దేవీ కవచం దేవీ కీలకం దేవీ అర్గణం అలాంటి పెద్ద పెద్ద స్తోత్రాలు ఉన్నాయి యూట్యూబ్లో మనకి పెద్దలు వారు చదివారు కాబట్టి కొంతమంది పండితులు వారు చదివితే వారు చదువుతున్నప్పుడు మనం విని వారితో పాటు అంటే మనం కూడా వారు మనకు ఉపదేశం చేసినట్టుగానే భావించుకోవాలి అటువంటి పెద్ద మంత్రాన్ని మాసా వీరికి అదృష్ట సంఖ్య ఐదు ఒకటి మూడు ఆరు ఎనిమిది ఆది బుధ శుక్ర శనివారాలు కలిసి వస్తాయి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి శుభ ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్ముని ప్రార్థన చేస్తూ సర్వే స్వస్తి